కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎల్లారెడ్డిపేట మండలంలోని కమిటీ అధ్యక్షులు నరసయ్య ఆధ్వర్యంలో బూత్ కమిటీలను నియమించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. సందర్భంగా ఆయన పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు. అలాగే మధ్యాహ్న భోజనం వంట గదిని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రఘుపతి, సర్పంచ్ అంకారపు వనిత, ఎస్ఎంసీ చైర్మన్ కందుకూరి రమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బూత్కి ముగ్గురు చొప్పున ప్రతినిధులను ఎంపిక చేసుకోవాలన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని, కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించాలన్నారు. కొత్తగా పార్టీలో చేరే వారిని ఆహ్వానించాలని, పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బూత్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, అధికార ప్రతినిధి మొగళ్ల మధు యాదవ్, నాయకులు శ్రీనివాస్ గిరిధర్ రెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, సుడిది రాజేందర్, సంతోష్ గౌడ్, మహేందర్, గుర్రం రాములు, చిన్నిబాబు, మామిళ్ల కిషన్, జితేందర్, శ్రీనివాస్ గౌడ్, దొమ్మాటి రాజు, రామరెడ్డి, మోతుకు బాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ అన్ని గ్రామాల్లో కూడా బూత్ కమిటీలను వేయాలని చెప్పి ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మా తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ 9 తారీఖు లోపల ప్రతి ఒక్క బూత్ లోపల ముగ్గురు సభ్యులతోటి కమిటీ వేయాలని చెప్పి మరి అత్యవసరంగా వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ గారు పిలుపు మేరకు ఈరోజు బూత్ కమిటీలను వేయాలనేటువంటి సంకల్పంతో అన్ని గ్రామాలకు చెందినటువంటి కార్యకర్తలు ఈరోజు ఇక్కడికి హాజరు కావడం జరిగింది. దీనిలో భాగంగానే రానున్నటువంటి రోజుల్లో కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీవ్రంగా శ్రమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. కొంతమంది కార్యకర్తలకైతే 2 సంవత్సరాల పాటు ఇంటి పనులకు సంబంధించినటువంటి ఏ పనులు కూడా చేసుకోకుండా పూర్తి స్థాయిలో కూడా పార్టీకే అంకితం కావాలని చెప్పడం జరిగింది. ఇటువంటి దాంట్లో కూడా భాగంగా 2023 లోపల కాంగ్రెస్ పార్టీని అధికారం లోపలికి తీసుకురావడమే పరమావధిగా రేవంత్ రెడ్డి గారు పూర్తి దృఢ నిశ్చయంతో రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ గారు కూడా తీవ్రంగా శ్రమించడం జరుగుతుంది. ఇందులో కూడా భాగంగానే ఈరోజు బూత్ కమిటీల ఏర్పాటు లోపల ప్రతి గ్రామం నుంచి మా కార్యకర్తలు ఈరోజు హాజరై ప్రతి ఒక్కరు కూడా ఈ బూత్ కమిటీలను ఏర్పాటు చేసేటువంటి దిశలో పట మరి ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా కొత్త వారిని కూడా పార్టీలో కూడా చేర్చుకునేటువంటి కార్యక్రమం కూడా ఈ నెల 17వ తేదీ తర్వాత దళిత గిరిజన సభల తర్వాత పార్టీలోపటికి కొత్త వారిని ఆహ్వానించేది కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో పట్టి ఉంచుకొని ఈరోజు బూత్ కమిటీలు అన్ని ప్రతి ఒక్క బూత్ లోపల బూత్ కమిటీ చైర్మన్, బిఎల్ఓ, తర్వాత ఒక సోషల్ మీడియా కన్వీనర్ను ముగ్గురిని కూడా ఈ యొక్క ప్రతి బూత్ కమిటీలో కూడా తీసుకోవడం జరుగుతుంది. రానున్నటువంటి రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ నాతో పాటు ఈ కమిటీ ఈ సమావేశంలో కూడా పాల్గొనేటువంటి మా నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇది మండల కమిటీ కానీ ఏదైతే బూత్ కమిటీ కానీ ప్రతి ఊరికి ఒక ముగ్గురిని నియమించాలని చెప్పేసి ఏదైతే మా అధ్యక్షులు టీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రక్రియను ముందుగా చేయాలని చెప్పేసి ప్రతి గ్రామంలో బూత్ కమిటీ వేస్తే పార్టీ పటిష్టంగా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా కూడా అందరం కలిసికట్టుగా చేస్తే రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి అందరు కార్యకర్తలు కూడా చాలా దృఢ నిశ్చయంతో పనిచేస్తారని చెప్పేసి ఇట్లా బూత్ కమిటీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది.